మరి అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఒక సమకూర్చుకోవడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో కరోనాను దృష్టిలో పెట్టుకోవచ్చు. కరోనా లాంటి మహమ్మారి ఇంకా ఏదైనా అనుకోకుండా మహమ్మారి ఇటువంటి మహమ్మారి వస్తుందని చెప్పి ఊహించుకోలేదు. అటువంటి కరోనా మరి ఈ సమాజం మీద పట్టి పిడించి అనేక ఇబ్బందులు పడ్డటువంటి దృష్టిని మరి మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పర్ మినిట్కి 6000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి మిషనరీ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు పొద్దున టీ హబ్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకున్నా కానీ దానికి సామర్థ్యం కలిగినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కానీ మిగతా అన్ని కూడా ఇక్కడ ముందస్తుగా ఆలోచించి మనం పని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక రోజు లేట్ అయినా కానీ అవన్నీ సౌకర్యాలు కలిగితే మళ్ళీ ఊక చేంజ్ చేయకుండా ఆ స్థాయిలో కరెంటు కానీ అదేవిధంగా ఇప్పుడు ప్రతి బెడ్ కూడా 100 పడకలకి సంబంధించినటువంటి పడకలు కూడా ఆక్సిజన్ కనెక్షన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగిందంటే ఈ హాస్పిటల్ మీద మాతో పాటుగా నాతో పాటుగా కలెక్టర్ కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పేద ప్రజలకి ఏజెన్సీ ప్రాంత హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి ఎంత దృష్టి కేంద్రీకరించిందో ఒకసారి ప్రజానీకం గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో ఈ హాస్పిటల్కి సంబంధించి నేను కూడా అనుకున్నా మొన్న కలెక్టర్ గారితో మామూలుగా మాట్లాడతా ఉంటే అంటాం ఎందుకంటే ఇంకా అవసరం వస్తే 50 ఎక్స్ట్రా ఇచ్చేనే కానీ మన ప్రాంతంలో ఇక్కడ కావచ్చు భద్రాచలం కావచ్చు చెర్ల కావచ్చు మారుమూల గ్రామాలకు సంబంధించినటువంటి హాస్పిటల్ డాక్టర్స్ నియమించారు. ఎందుకంటే రూరల్ ప్రాంతానికి రావాలంటే టౌన్ నుండి రావాలంటే డాక్టర్స్ కొంత ఎనక ముందు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి అవసరం వస్తే ఒక 10 కాదు 20 కాదు 50 ఎక్స్ట్రా ఇచ్చేనే కానీ నియామకం చేసుకోవాలి మనం లేకపోతే ప్రజల్ని కాపాడుకోలేము చెప్పి డాక్టర్ గారు కూడా మన కలెక్టర్ గారు కూడా ముందుకు రావడం అనేది మరి పేద ప్రజల పక్షాన మరి వారు చూపినటువంటి చొరవ. ఎందుకంటే వారికి కూడా భవిష్యత్తులో ఇటువంటి ప్రాంతంలో పనిచేసినటువంటి అనుభవం కూడా చాలా పనిచేస్తుంది వారికి. కాబట్టి వారిని ప్రత్యేకంగా మా ప్రాంత ప్రజానికి తరఫున అభినందిస్తూ ఇంకా దీన్ని భవిష్యత్తులో దీన్ని పూర్తిగా కరెంటు మీద కాకుండా సోలార్ సిస్టమ్ పెట్టాలనేది మాకు ఆలోచన ఉంది. ఆ సోలార్ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి రమ్మని చెప్పినాం. దాన్ని కూడా ఎస్టిమేట్ చేసి భవిష్యత్తులో సోలార్తో పూర్తి స్థాయిలో